ఇప్పుడు మనం ఒక రైతుని కన్విన్స్ చేయడానికి మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, అతను ఇందాక ఒక రైతుగా సమ్ రెడ్డి కరెక్ట్ అడిగాడు. ఏం అడిగాడు? 3 ఇయర్స్ ఎందుకు వేస్ట్ చేయాలి, 3 ఇయర్స్ ఎందుకు వెయిట్ చేయాలి, ఎందుకు వెయిట్ చేయాలి? మనం లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి దాంట్లో మనకు నచ్చినవి మొత్తం దాంట్లో డంప్ చేసుకుంటే వెళ్ళాం. ఇప్పుడు అప్పుడప్పుడు మనల్ని ఉపవాసం ఎందుకు చేయమంటారు? మనకి ఉపవాసం చేయడానికి ఏం చెప్పారు? మహాశివరాత్రి, ఇంకోటి వైకుంఠ ఏకాదశి, అట్లా ఒక 4 5 చెప్పారు. అదర్వైజ్ మనం ఉపవాసం చేయంగా. మనం ఉపవాసం చేయడం వలన మన ఇంత పొట్టే క్లీన్ అవుతుంటే మనకి అంత టైం పడుతుంది. ఎప్పుడు ఆ టెక్నాలజీస్ ఉన్నప్పుడు 3 ఇయర్స్ పట్టేది. ఇప్పుడున్న లేటెస్ట్ ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజర్ టెక్నాలజీ వలన 3 to 4 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్, 12 మంత్స్, మనం ఎంత చెత్త దాంట్లో పెట్టాం. సో 6 మంత్స్ నుంచి మనది కన్వర్షన్ స్టార్ట్ అవుతుంది. 6 మంత్స్ నుంచి కన్వర్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇంతకుముందు ఉన్న థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ సిస్టంలో మీకు వాల్యూ ఎడిషన్ వచ్చేది కాదు. ఐఎమ్ గివింగ్ యూ ఇన్పుట్స్ అబౌట్ ది మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ సరే ఇచ్చారు మీకు. సో మనకి వాల్యూ ఎడిషన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు సరే ఒక సర్టిఫికేషన్ తీసుకొచ్చారు, పీజీఎస్. పీజీఎస్ మీన్స్ పార్టిసిపేషన్ గ్యారంటీడ్ స్కీమ్. పార్టిసిపేషన్ ఎవరు? ఫార్మర్ ఓన్లీ. మీ మీద ఎవరు అజమాయిషీ ఉండదు, మీరే గ్రూప్ అవుతారు, మీరే పార్టిసిపేట్ చేస్తారు, మీరే ఏమేమి వాడచ్చు ఏమేమి వాడకూడదు మీరే డిసైడ్ చేసుకుంటారు. మీకు 1 ఇయర్ తర్వాత పీజీఎస్ గ్రీన్ సర్టిఫికేషన్ వస్తుంది. సో మీకు సమ్ వాల్యూ ఎడిషన్ వస్తుంది. సో మీరు 1 ఇయర్కే ఇబ్బంది పడాలి మీకు వాల్యూ ఎడిషన్ రావట్లేదని. ఫ్రమ్ 1st, 2nd ఇయర్ ఆన్వర్డ్స్ మీకు పీజీఎస్ గ్రీన్ వస్తుంది, 3rd ఇయర్ ఆన్వర్డ్స్ మీరు పీజీఎస్లోకి వచ్చేస్తారు. సో మీకు వాల్యూ ఎడిషన్కి ఇబ్బంది లేదు. ఇంతకుముందున్న సర్టిఫికేషన్ సిస్టంలో ఉండే ఇబ్బంది పీజీఎస్ సర్టిఫికేషన్ సిస్టంలో దూరం అయింది. ప్లస్ పీజీఎస్ సర్టిఫికేషన్ సిస్టమ్ అనేది చాలా ఎకనామికల్. ఇది ఎకనామికల్ ఎట్లా అయిందంటే, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ సిస్టంలో వేరే వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని వెరిఫై చేస్తారు. మీరు ఏం వాడారు, ఏం వాడలేదు, ఎందుకు వాడారు, ఇవన్నీ వెరిఫై చేస్తారు. సో అక్కడ మీకు కాస్ట్ అవుతుంది. ఇక్కడ మీలోనే ఎల్ఆర్పి ఉంటారు, లోకల్ రిసోర్స్ పర్సన్ అని. ఎవరికైతే మీరు ఎన్నుకుంటారో గ్రూప్లో నుంచి, అతనికి టెక్నికల్ నాలెడ్జీ, అతని గైడెన్స్ వలన సో మీకు అక్కడ కాస్టింగ్ తగ్గుతుంది. ఎవ్రీ పాయింట్లో మీకు కాస్టింగ్ తగ్గుతుంది. సర్టిఫికేషన్ స్టాండర్డ్స్, రెసిడ్యూల్ ఉండకపోవడము, ట్రైనింగు, మీటింగ్స్ సేమ్ థర్డ్ పార్టీ సిస్టమ్ లాగానే ఉంటుంది. సో ఫార్మర్కి ఏమవుతుంది? చీప్లో థర్డ్ పార్టీ ఫెసిలిటీస్ దొరుకుతాయి. ప్లస్ టెక్నాలజీస్ చాలా అందుబాటులో ఉన్నాయి. ఒక వేస్ట్ డీకంపోజర్తో మీరు పొలాన్ని పండియచ్చు. ఏ విధంగా? ఓన్లీ వేస్ట్ డీకంపోజర్ కాదు, లీవ్స్ వాడుకొని, స్టోన్స్ వాడుకొని, ఫ్లోర్స్ పిండిని, ఈ 3-4 ఐటమ్స్ని వాడుకొని మీరు ఈజీగా మీ డిసీజెస్ని కానీ ఇంకో దాన్ని కానీ సాయిల్ని కానీ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. సో మనం మార్కెటింగ్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తున్నాం? ఓన్లీ మనం కస్టమర్ని ఆలోచిస్తున్నాం. మన కస్టమర్ ఎవరు? కన్స్యూమర్. కన్స్యూమర్ మనది ఎందుకు కొనాలనుకుంటున్నాం? ఎందుకు? ఆయనకి ఆరోగ్యం బాగుండాలి. ఎవరైతే కొంటున్నారో హీజ్ వరీడ్ అబౌట్ హిజ్ హెల్త్. సో పక్కనోడి ఎవడికో క్యాన్సర్ కేసు ఉన్నప్పుడు వాడు ఎమ్మటి అమ్మో నేను ఆర్గానిక్ తినాలనుకుంటాడు. మళ్ళీ 4 నెలల తర్వాత, 5 నెలల తర్వాత ఆ క్యాన్సర్ కేసు తినటం మానేస్తాడు, మళ్ళీ మామూలుగా వస్తాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మీ కన్స్యూమర్ సెంట్రిక్ అనేది చాలామంది ఆలోచించారు. ఇంకొక సెంట్రిక్ కూడా ఉంది ఇక్కడ, మీ కస్టమర్ ఇంకొక అతను కూడా. యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంకో కస్టమర్ ఎవరవుతారు? ఫార్మర్. ఫార్మర్ ఎందుకు మీకు కస్టమర్ కావాలి? ఎందుకు అవుతాడు? ఇప్పుడు ఒకప్పుడు ఇంత టెక్నాలజీస్ లేవు కాబట్టి మనం ఆర్గానిక్ ఫార్మర్ని అడగాలంటే ముందు మనకి భయం, 3 సంవత్సరాలు ఆగమంటాడు, ఎందుకు ఆగమంటాడు, వాడికి ఈల్డ్ తగ్గిద్దేమో. బట్ ఇప్పుడు మీకు ఈల్డ్ తగ్గదు, 3 సంవత్సరాలు ఆగక్కర్లేదు. సో మీ కస్టమర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
ప్లస్ సెకండ్ ఆఫ్ ఆల్ మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పండి, ఆయన భూమి బాగుపడుతుంది, కన్జ్యూమర్ హెల్త్ ఎట్లా బాగుపడుతుందో ఆయన భూమి కూడా బాగుపడుతుంది. ఇట్లాగే మనం కనుక కంటిన్యూ చేసుకుంటా కల్టివేషన్ చేసుకుంటా వెళ్తే కొన్ని సంవత్సరాలకి భూములు బీడు పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనకి వాడి ఆరోగ్యంతో పాటు ఫార్మర్ సాయిల్ ఆరోగ్యం కూడా మనకి మార్కెటింగ్ పాయింట్. యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఒక ఫార్మర్ని కన్విన్స్ చేయాలంటే అతనికి ఏం బెనిఫిట్స్? ఒకటి ప్రీమియం ఇస్తున్నాం, రెండు సాయిల్ హెల్త్ బాగుంటుంది, మూడు ఫార్మర్ హెల్త్ బాగుంటుంది, ఎందుకంటే వేరే కెమికల్స్ ఏమి అతను వాడాడు కాబట్టి. సాయిల్ బాగుంటుంది, ఫార్మర్ బాగుంటుంది, అది పండించి తిన్న కన్జ్యూమర్ బాగుంటాడు. సో మనం మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించండి. ఇదివరకులాగా మనం 3 ఇయర్స్ అతన్ని వెయిట్ చేయమని చెప్పక్కర్లేదు, 1 ఇయర్ వెయిట్ చేయమని చెప్పొచ్చు. ప్లస్ సర్టిఫికేషన్ చీపర్ అయ్యింది, ప్లస్ ఇన్పుట్ టెక్నాలజీస్ పెరిగినాయి, ప్లస్ సాయిల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దెన్ ఫార్మర్కి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవన్నీ ఎట్లా ఉండిద్ది అంటే, ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజర్ గురించి ఉన్నప్పుడు ఎంతమంది వాడతారో అనుకున్నాం, ఎవరు బెల్లం కలుపుతారు, ఇవన్నీ విన్నాను నేను. బెల్లం ఎవడు కలుపుతాడు, వారం 10 రోజులు ఎందుకు ఆగుతారు. ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్లోకి వచ్చి ఎక్కడెక్కడోళ్ళో వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. ఏం పబ్లిసిటీ లేదు, నో పేపర్ అడ్వర్టైజ్మెంట్, నో మ్యాగజైన్ అడ్వర్టైజ్మెంట్, ఏమీ లేదు. ఓన్లీ సార్ యూట్యూబ్ వీడియోస్ చూసిన వాళ్ళు, లేదా మన ఫిలో ఫార్మర్స్ ఎవరైనా వాడినతను అట్లా ఆయన దగ్గర నుంచి కూడా 5 లీటర్లు 10 లీటర్లు తీసుకొని వెళ్ళి ఇచ్చేవాళ్ళు. కొంతమంది రైతులు అంత దూరం ఎందుకు వెళ్తావులే, ఇక్కడే నా దగ్గరే తీసుకొని చెప్పేటవాళ్ళు. ఓన్లీ అప్లికేషన్ చేయడం వలన, మౌత్ పబ్లిసిటీ వలన, నాలెడ్జ్ షేరింగ్ వలన ఆర్గానిక్లో కన్వర్ట్ అవుతుంది. సో ఫార్మర్ని కన్విన్స్ చేయడం ఈజీ అయింది. సో మొన్న మనం అనుకున్నట్టు ఫార్మర్ని కన్విన్స్ చేయడము మీకు సింప్లిఫై అయ్యే విధంగా ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయి. దెన్ కన్జ్యూమర్ ఎప్పుడూ రెడీగానే ఉన్నాడు, అతనికి ఏం కావాలి, ఆథెంటిసిటీ కావాలి. బోల్డ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, మనది ఎందుకు కొనాలి? సో యు ఫోకస్ ఆన్ పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్, సో దట్ ఫార్మర్ విల్ బి గెట్టింగ్ బెనిఫిటెడ్ అండ్ కన్జ్యూమర్ విల్ గెట్టింగ్ బెనిఫిటెడ్ అండ్ యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ వీ హ్యావ్ సమ్ బ్రాండ్ వాల్యూ అండ్ సమ్ బిజినెస్ వాల్యూ. సో ఈ 3 పాయింట్లని కనుక మీరు మెర్జ్ చేసుకొని వెళ్తే, టెక్నాలజీస్ని వాడుకోవాలి, ఫార్మర్ని ఎడ్యుకేషన్ చేయాలి, దెన్ కన్జ్యూమర్ అవేర్నెస్ ఎటు ఉంది. ఎందుకంటే ఒక 10-15 ఇయర్స్ నుంచి కన్జ్యూమర్స్ అవేర్నెస్ ఉన్నారు, వాళ్ళు వాడేవాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి అదేం పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. వీటన్నిటిని లింకప్ చేస్తూ ఎన్సిఓఎఫ్ మేనేజ్ అండ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఏ ఛానల్ పార్ట్నర్ సిస్టమ్ ఇన్ ఈచ్ మండల్ ఫ్రమ్ వేర్ వీఆర్ ప్రొవైడింగ్ ఫార్మర్స్ అవేర్నెస్, ఫార్మర్ సర్టిఫికేషన్, ఎంటర్ప్రెన్యూర్ ట్రైనింగ్, మార్కెటింగ్ లింకేజ్ అండ్ ఫార్మర్ రీటైల్ అవుట్లెట్స్. సో ఆల్ ది యాక్టివ్ పార్టిసిపెంట్స్ అండర్ 1 రూఫ్, సో దట్ ఫార్మర్కి ప్రాబ్లం లేదు నేను పండించింది ఎక్కడమ్మాలా, ఎంటర్ప్రెన్యూర్కి ప్రాబ్లం లేదు నేను అగ్రిమెంట్ చేసుకుంటే నాది ఎవడు కొంటాడు, మార్కెటర్కి ప్రాబ్లం లేదు నేను బ్రాండ్ బిల్డ్ చేసుకున్న తర్వాత నాకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది. సో ఆల్ అవేర్నెస్, మార్కెటింగ్, నాలెడ్జ్, ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఆల్ అండర్ 1 రూఫ్ విత్ ఏ బ్రాండ్ నేమ్ ఆఫ్ భూ సేవ. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఇదివరకు లాగా కాదు, ఇప్పుడు టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి, టెక్నాలజీస్ని వాడుకుంటా ఫార్మర్ అవేర్నెస్, గవర్నమెంట్ సపోర్టు, ఎమినెంట్ సైంటిస్ట్ సపోర్ట్ ఉంది. వీటన్నిటి మూలాన ఏమవుతుందంటే మీరు సక్సెస్ఫుల్ ఆర్గానిక్ ఎంటర్ప్రెన్యూర్, సక్సెస్ఫుల్ ఆర్గానిక్ ఫార్మర్, సక్సెస్ఫుల్ ఆర్గానిక్ కన్సల్టెంట్, ఈ 3 మీకు ఏది ఏది ఇష్టమైతే దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. మీ బ్యాచ్ సక్సెస్ ఎంత బాగా అవ్వాలంటే, మళ్ళీ ఇందులో సీటు దొరకాలంటే జనాలు వెయిటింగ్లో ఉండాలి ఈ ప్రోగ్రాంలో. హోప్ దిస్ బ్యాచ్ విల్ బీ ఎ బెంచ్ మార్క్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అండర్ ఎన్సిఓఎఫ్ ఆఫ్ డైరెక్టర్ సార్ డాక్టర్ కృష్ణ చంద్ర సార్, సైంటిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ అండ్ మేనేజ్
We hope you will give the bestest possible success in your life. Thank you.